ఈ కార్యక్రమానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఒక నిరసన దీక్ష జరుపుటడానికి మనందరం ముందుకు వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే ఫస్ట్ అమ్మ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాతనే మన మీటింగ్ లోకి వెళ్ళాలి ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఏ రోజు కూడా రాజకీయాలకి అలవాటు లేని వ్యక్తి రాజకీయ నేపథ్యము సినీ నేపథ్యము ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఏ రోజు కూడా రాజకీయాలకి ముందుండి నడిపించిన వ్యక్తి కాదు రాజకీయ విమర్శలు ఎక్కడ చేయలేదు అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజా సంక్షేమం గురించి అదే విధంగా మన భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి తన భర్త పడుతున్న తపన చూసి ఎంకరేజ్ చేసి ఈ రోజు అదే భర్త కటకట అక్రమంగా అరెస్ట్ చేయబడి తప్పుడు కేసులు బనాయించి ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయబడి జైల్లో ఉంచిన కారణంగా మనందరి సపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మీ అందరూ తన వెనకత నిలబడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు తన బాధని వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన మన భువనమ్మకి ఒక్కసారి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు అదే విధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు స్టేట్ కమిటీ వాళ్ళు ఉన్నారు మొత్తం పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మహిళా లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పరిచి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మన మహిళా ఎమ్మెల్యే ఆద్రెడ్డి భవానీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ వెనకాత నుండి నడిపిస్తున్న మన నాయకత్వం ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో ఉన్న ప్రతి నాయకత్వానికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఒకసారి ఆలోచించుకుంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టంగా భావించాలి ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక దురదృష్టంగా భావించాలి 2020లో పెట్టిన కేసు స్క్వాష్ అయిపోయింది ఆరు నెలల ఎలక్షన్ ఉందనిగా ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమంగా ఒక కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి అది నిజంగా చాలా దురదృష్టంగా భావించాలి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం సుమారుగా 73 సంవత్సరాల వయస్సు అదే కాకుండా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాల అపోజిషన్ లీడరు ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి మీద అవినీతి మరక వేసి ఒక పైశాచిక ఆనందం పొందడానికి తప్పించి అందులో కేసులు ఎటువంటి పసా లేదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు చాలా మంది అడిగారు ఏమండి బెయిల్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని తప్పే చేయను తప్పు చేసిన వాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే బెయిల్ గురించి మాట్లాడతారు నేను తప్పే చేయలేదు కాబట్టి కేసే కొట్టేయాలని చెప్పి ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకోవచ్చు అటువంటి మహావ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన వెంటనే పార్టీ చేసుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ ఆడుకున్నాడో పార్టీ చేసుకున్నాడో టీవీలో బదులు కొట్టాడో వాట్ ఎవర్ ఇట్ మేబీ పక్కన పెట్టండి కానీ అతనికి అర్థం కాని వ్యక్తి ఏంటంటే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న లీడర్ అయినా మీరో మీరో చెప్పుకోవడం అందరం వింటుంటాం అంతేగాని ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తలకు ఔన్నత్యం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే అక్కడ పనిచేస్తున్న పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ లీడర్గా నేను చాలా గర్వపడుతున్నా 16 నెలలు జైల్లో ఉన్నాడు మీ అందరికీ తెలుసు 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు ఎందుకు తిన్నాడు మీ అందరికీ తెలుసా 45,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్ అయ్యి 16 నెలలు చిప్పకూడు తిని బయటకు వచ్చి మీకు ముద్దులు పెట్టేసరికి మీ తలలు నిమిరేసరికి మీరందరూ కూడా మెల్ట్ అయిపోయి ఆ ఎమోషన్ కి ఆ మోసానికి గురై ఓట్లేసి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు కూర్చుని పెట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చోట ఉన్మాదము అక్రమము అవినీతి తప్పించి ఏ ఒక్క దగ్గర కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి కనిపించలే ఇదే జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు బెయిల్ మీద ఉన్నాడు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటేనే ఆ కుటుంబం తాలూకు నేపథ్యం మనం అడుగుతాం ఆ కుటుంబంలో పోలీస్ కేసులు ఉన్నాయా జైలుకి వెళ్ళే నేపథ్యం ఏమంటే నీ బిడ్డనైనా ఇస్తావమ్మా అల్లుడి కింద తెచ్చుకుంటావమ్మా నువ్వు అటువంటిది రాష్ట్రాన్ని 16 నెలలు జైల్లో ఉండి ఇంచుమించుగా దగ్గర దగ్గర 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్స్ ఉండి ఇప్పటికీ కూడా 2 లక్షల కోట్లు అవినీతి జరుపుని ఈ రోజు మన సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఈ విషయం మీ అందరికీ తెలియాలి ఈ రోజు నారా భువనేశ్వరమ్మ గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి రాజకీయాలు ఎక్కడ ఎన్ని అవమానాలు పడినా ఎక్కడ ఎన్ని అవరోధాలు వచ్చినా ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి వెనకాతలు ఇంకో కోణం ఉంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన తండ్రి పేరిట ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారుగా
2000 अनाथ पिल्ला ने चदिविस्तुन महा तल्लम आवड़ा मीकी विषय तेलसा मीक अंदर की कुड़ा अदे विधंगा रेंड सुमार के एनटीआर ट्रस्ट द्वारा 2 लक्षल मंदी की पैगा ईरोज की कुड़ा सहाय सहकार अंदिस्तुन व्यक्ति मी गोदावरी जलाल मुनिगिपोयी मी मुंपु ग्रामाल उन्ना तितली तुफान वच्चिना हुदहुद तुफान वच्चिना कडपलो तुफान वच्चिना पुलिवेंदल्लो तुफान वच्चिना कुड़ा ना तेलुगुदेशं पार्टी बिड्डलु उन्नारु अम्मगा नेनु आदुकोवाली अनि एनटीआर ट्रस्ट द्वारा अनेकमैन संक्षेम कार्यक्रमालु चेसी तेर वेनुके उंडि तन अम्मला कापाडुतुन्न महा तल्लि मन भुवनेश्वरम्म అటువంటి అమ్మ ఈ రోజు మనందరం ముందు కలిసి కూర్చొని ఇక్కడికి వచ్చి మనందరం కూడా సపోర్ట్ చేయాలి నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మనందరం కూడా ఇంకెంత పెద్ద ఎత్తున మనందరం కూడా సపోర్ట్ చేయాలో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దయంట చాలా మంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఆఖరికి కండక్టర్ల విషయంలోని కూడా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు మన బాగు గురించి మన పిల్లల బాగు గురించి మన పిల్లలు చేస్తున్న సంక్షేమ స్కిల్ డెవలప్మెంట్ లో మన పిల్లల ట్రైనింగ్ అయితే కుళ్ళుకొని సచ్చి ఈ రోజు వాళ్ళందరూ కూడా అక్రమంగా రిమైండ్ కి పంపించిన పరిస్థితి దయచేసి ఒకటే చెప్తున్నా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఈ రోజు ఏదో తూతు మంత్రంగా నిరసన కార్యక్రమం కాదు ఒక ఎన్టీఆర్ గారి బిడ్డ ఒక సీఎం గారి వైఫ్ ఇంకొక విషయం చెప్పి ముగిస్తా భువనేశ్వర్ అమ్మ ఈ రోజు ఇక్కడ నిరసనకి కూర్చున్నారంటే కేవలం కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర సంక్షేమం గురించి మన బిడ్డల అభివృద్ధి గురించి తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే ఎందుకంటే ఈ సీఎం కుర్చీ అన్నది వాళ్ళ ఇంట్లో కొత్త కాదు మీరు ఆ విషయం అందరూ గ్రహించుకోవాలి తండ్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు భర్త ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు రాబోయే యువ నాయకుడు లోకేష్ గారు ఈ రోజు యువగలం పేరిట ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మనందరి దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారంటేనే మనందరం కూడా ఎంత సపోర్ట్ చేయాలో మనందరికి తెలుసు పెద్ద ఎత్తున వస్తున్న ఈ ఆదరణ చూసి తట్టుకోలేక పోలీసులు చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి ఒక్కసారి మాట్లాడి చెప్తా ప్రజాస్వామ్యబద్ధంగా అమ్మ చేతిలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధంగా నేను చేస్తున్న ఈ దీక్షకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని ఒకే ఉద్దేశంతో అమ్మ రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకొని మనందరి ముందు కూర్చున్నారు రాజ్యాంగానికి మించిన పెద్ద అస్త్రం లేదు అటువంటి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజే నందమూరి తారక రామారావు గారు ప్రతిజ్ఞ పూనారు అటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉంది మనం బయటకు వస్తే అరెస్టులు నిరసన తెలియజేస్తే అరెస్టులు కాగడాలు పట్టుకుంటే అరెస్టులు దుష్టుబొమ్మ తగిలేస్తే ఏకంగా 307 కేసులు అంట మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా చీపురులతో కొట్టాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజుకి కూడా అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రుల చేత వాళ్ళ చేత ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తున్నా బూతులు దిష్టిస్తున్నా జగన్మోహన్ రెడ్డి తాలూకా వైఖరి మీ అందరికీ తెలియజెప్పాలని తెలియజేసుకుంటున్నా దయచేసి రాబోయే కాలం మనందరికీ కూడా మంచి కాలమై ఉండాలి ఆ కాలానికి నాయకత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి ఈ రోజు అమ్మ చేస్తున్న ఈ నిరసన ఈ త్యాగం ఆ కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని ఆ అమ్మకి మనందరం కూడా ధైర్యంగా ఉంటామని ఆ మనకి చంద్రబాబు నాయుడు గారు మన అన్న బయటికి వచ్చేటంత వరకు కూడా నిర్దోషిగా బయటికి వచ్చేటంత వరకు కూడా మేమందరం మీ వెంటే ఉంటామని మీ కరతాళ ధ్వని ద్వారా అమ్మకి ఒక్కసారిగా తెలియజేసుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా పాదాభివందనం చేసి వేడుకుంటున్నా ఎందుకంటే ఇది మన అవసరం ఇది మన అవసరం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.